ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఓటు అన్న ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం అందుకే ఓటు అనేది అమ్ముకోకూడదు ఓటు అనేది తల్లి లాంటిది ఓటు అనేది బిడ్డ లాంటిది అందుకే ఆలోచన చేసి ఓటు వేయాలి అమ్మా ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి ఏ పార్టీ డబ్బులు ఇచ్చినా తీసుకోండి ఈ ఎర్రబల్లి దయాకర్రలావు డబ్బులు ఇస్తే గుంజుకోండి మీ పేరు చెప్పి అక్రమంగా సంపాదించుకున్న డబ్బులే నిన్న కోల్కొట్టకు వెళ్తే గుట్టలు కూడా గుట్టలకు కూడా పట్టాలు చేసి దొంగ పట్టాలు చేసి గ్రనైట్ కంపెనీలకు అమ్మేశాడట ఇక ఏమనాలి ఇలాంటి వాళ్ళను వందల ఎకరాలు ఉన్నాయంట ఈ ఎమ్మెల్యే దయాకర్ రావుకి లక్షల కొద్ది రైతు బందే వస్తదట అవసరం అన్న వీళ్ళకి అయినా ప్రజల వద్ద ప్రజల సొమ్ము తింటూనే ఉన్నారు కదా అందుకే చెప్తున్నా ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండమ్మ ఈ ఎమ్మెల్యే డబ్బులు ఇస్తే ఈ మంత్రి డబ్బులు ఇస్తే గుంజుకొని తీసుకోండి కానీ ఓటు ఎవరికి వేస్తున్నామని మాత్రం మీ మనస్సాక్షి చెప్పాలి మీ ఆలోచన చెప్పాలి మంచి వాళ్ళకు ఓట్లేస్తేనే మీ జీవితాలు బాగుపడతాయి రాజశేఖర్ రెడ్డి గారు మంచి మనిషి కాబట్టి మంచి మనిషికి ఓట్లేస్తే ఎంత చేసాడు రాజశేఖర్ రెడ్డి గారు అలా కదా ఒక నాయకుడు ఉండాలి అమ్మా ఇంతమంది మహిళలు ఉన్నారే నేను అడుగుతున్నాను రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని ఇచ్చాడు తల్లి బియ్యంతో పాటి బియ్యం ఇచ్చాడు కందిపప్పు ఇచ్చాడు గోధుమలు ఇచ్చాడు నూనె ఇచ్చాడు చక్కెర ఇచ్చాడు చింతపండు ఇచ్చాడు ఆఖరికి ఉప్పు కారం కూడా ఇచ్చిండు కదా తల్లి రాజశేఖర్ రెడ్డి గారు మరేమైనా ఇస్తున్నాడా ఇప్పుడు కేసీఆర్ సార్ ముష్టి ఇచ్చినట్టు దొడ్డు బియ్యం ఇస్తున్నాడు పోని పెన్షన్లు అయినా అందరికీ చక్కగా ఇస్తున్నాడా ముసలామికి ఇస్తే ముసలోడికి ఇయ్యడు ముసలోడికి ఇస్తే ముసలామికి ఇయ్యడు కోడలికి ఇస్తే అత్తకి ఇయ్యడు అత్తకి ఇస్తే కోడలికి ఇయ్యరు ఇంట్లో ఒక్కరికే ఇస్తే ఏమిటి అర్థం ఒక్కరే బతకండనా ఇద్దరు ముసలాళ్ళు ఉంటే ఇద్దరు దవాఖానకు పోవాలి కదా ఇద్దరు తినాలి కదా అట్లా కాకుండా ఒక్కరికే ఇస్తే ఏమిటి అర్థం కొట్టుకొని సావండి అనా అవసరమా తల్లి ఇలాంటి పెద్ద కొడుకు ఏమన్నాడు నేను ఆసరా అవుతాను నేను పెద్ద కొడుకు అవుతానని పెద్ద పెద్ద మాటలు చెప్పాడే ఇలాగేనా పెద్ద కొడుకు వ్యవహరించేది ఇంట్లో ఇద్దరు ముసలాళ్ళు ఉంటే కనీసం ఇద్దరికి పెన్షన్ కూడా ఇస్తలేరు కదా డిగ్రీలు పీజీలు చదువుకున్నారు బిడ్డలు ఉద్యోగాలు వస్తున్నాయమ్మా కళ్ళ ముందరే 191,000 ఉద్యోగాలు ఖాళీగా పడున్నాయి కేసీఆర్ నింపుతున్నాడా ఆ ఉద్యోగాల కోసం బిడ్డలైతే ఆత్మహత్యలే చేసుకుంటున్నారు అయినా దున్నపోతు మీద వానబడినట్టే కదా కేసీఆర్లో ఏమైనా చలనం ఉందా ఉద్యోగాలు నింపుతున్నాడా ఏమన్నాడు కేసీఆర్ సారు ఉన్నది నేను నా భార్య నాకు నా భార్యకు పావు సేరు బియ్యం అయితే చాలా ఎక్కువ నా కొడుకు నా బిడ్డ అమెరికాలో ఉన్నారు నాకు ఉద్యమం తప్ప ఏమీ లేదన్నాడే కేసీఆర్ సారు మరి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు కొడుకు బిడ్డ అల్లుడు మేనల్లుడు ఇంకొకడు అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి అందరూ పదవులు అనుభవిస్తున్నారు అందరూ సంపాదించుకుంటున్నారు డిగ్రీలు పీజీలు చేసిన మన బిడ్డలు మాత్రం మళ్ళీ కళ్ళు గీకని చెట్లెక్కుతున్నారు లేకపోతే డ్రైవర్లుగా పనిచేస్తున్నారు లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు 10,000 15,000 పనిచేస్తున్నారు ఇదేనా బంగారు తెలంగాణ ఇదేనా తల్లి బంగారు తెలంగాణ అని చెప్పి అసలు పేదవాడికి బతుకే లేకుండా చేశాడు కదా కేసీఆర్ సారు బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశారు కదా గుడులు బడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ బీర్ షాపులు వైన్ షాపులే ఉండే మరేమనాలే ఇదేనా బంగారు తెలంగాణ ఈ బంగారు తెలంగాణలోనే ఈ ఎర్రబల్లి దయాకర్రావు చెప్పిన మాట సార్ పంచాయతీలు ఎలా నడుపుకోవాలంటే ఖాళీగా ఉన్న బీర్ బాటలు బ్రాండీ బాటలు అమ్ముకొని నడపండి అనింది అందుకే అన్ని బాటలు ఉన్నాయన్నమాట ఇదేనా తల్లి బంగారు తెలంగాణ మంచోడు మంచోడు అంటే మంచం కోలు ఎత్తుకుపోయిందంటే ఒకడు ఎవరన్నా ఎవరు చెప్పారు మంచోడు 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 అంటే మంచం కోలు ఎత్తుకుపోయిందంట ముందు ఎవరో చెప్పండి కేసీఆర్ అందుకే మంచోడు మంచోడు అంటే మంచం కోలు ఎత్తుకుపోయిండు కేసీఆర్ సార్ అందుకే మళ్ళొక్కసారి నమ్మద్దు అంటున్నది అందుకే ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ 3,700 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది అంటే ఎందుకు చేసింది ఎందుకంటే అసలు కేసీఆర్ గారు వాళ్ళ పాలన అద్భుతమని గొప్పలు చెప్పుకుంటుంటే అసలు వాళ్ళ పథకాలు అద్భుతమని బొంకుతుంటే వాళ్ళ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయని అబద్ధాలు చెబుతుంటే ఈ మాటల్లో వాస్తవం లేదని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రుణమాఫీ కాలేదని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు రాలేదని పెన్షన్లు లేవని ఉద్యోగాలు లేవని ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని రాజశేఖర్ రెడ్డి బిడ్డ ప్రజల సమస్యలను ఎత్తి చూపడానికి ఈరోజు 3,700 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది ఎండనక వాననక పాదయాత్ర చేసింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ
నా ఇంటిని నా కుటుంబాన్ని నా బిడ్డల్ని సైతం పక్కన పెట్టి నేలల తరబడి రోడ్ల మీదనే బతుకుతూ చేసింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ 3700 కిలోమీటర్ల పాదయాత్ర ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు రేవంత్ రెడ్డి ఫోటోలు ఉన్నాయి బాగానే ఉంది ఇప్పుడు ఈయన కూడా పాదయాత్ర చేస్తున్నాడట ఈయన పాదయాత్ర చేస్తున్నాడట సొంత పార్టీ వాళ్ళే అంటున్నారు ఇది పాదయాత్ర కాదు ఈ పాదయాత్ర కంటే ఇది కార్ యాత్ర అంటే బాగుంటుంది కార్ లోనే ఎక్కువ తిరుగుతున్నాడు ఈయన పాదయాత్ర కంటే అని మరి ఈ బోర్డు దానికి పాదయాత్ర అని పేరు ఎందుకు పెట్టుకుంటున్నట్టో అసలు రేవంత్ రెడ్డి ఎవరన్నా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ మరి ఒక దొంగ పాదయాత్ర చేస్తున్నాడు అంటే ఆ పాదయాత్ర ఏమైతది దొంగ యాత్ర అవుతది కదా అదే చేస్తున్నాడు కదా అసలు ఈ కాంగ్రెస్ పార్టీ ఎవర్ని ఉద్ధరించిందన్నా 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగిందే మరి ఈ కాంగ్రెస్ పార్టీ గాని బీజేపీ పార్టీ గాని ప్రతిపక్షాలల్లో ఉన్నాయి కదా 8.5 సంవత్సరాలు ఒక్కసారైనా అయ్యా కేసీఆర్ ను ఒక్క మాటైనా ఎందుకు నిలబెట్టుకోలేదని ఎప్పుడైనా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అడిగినాయా అయ్యా కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వకపోతే మా బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ఎప్పుడైనా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కొట్లన్నాయా ఎవ్వరూ ప్రజల పక్షాన నిలబడలేదు ఎవరి రాజకీయాలు వాళ్ళు చేసుకున్నారు ఎవరి స్వార్థం కోసం వాళ్ళు పని చేశారు ఎవరి వాటాలు వాళ్ళు తీసుకున్నారు నోరు మూసుకొని కూర్చున్నారు ప్రజల కోసం నిలబడిందైతే ఎవరూ లేదు కదా అందుకే చెప్తున్నాం అసలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ఏ పార్టీలో ఉన్నారన్నా ఈ రోజు మొత్తం అందర్నీ కొనేసిండు కదా కేసీఆర్ గారు మరి కాంగ్రెస్ పార్టీని ఎందుకు నమ్మాలి ఎందుకు ఓట్లేయాలి బీజేపీ పార్టీ మాత్రం ఏం తక్కుదినింది మత తత్వ పార్టీ మత పిచ్చి పార్టీ మతం పేరుతో చిచ్చు పెట్టాలే ఆ మంటలో వీళ్ళు చలి గాచుకోవాలి అదే కదా బీజేపీకి తెలిసిన రాజకీయం మరి ఎందుకు నమ్మాలి కాంగ్రెస్ బీజేపీ పార్టీలను ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ప్రజల పక్షాన నిలబడుతూ 3700 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా పట్టుకొని తిరుగుతుంది అంటే ఎందుకు ఎందుకంటే ఈ రోజు తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన ఆయన పతకాలు ఎక్కడ కనిపించకుండా గల్లంతైపోయాయి కాబట్టి ఎందుకంటే ఈ రోజు తెలంగాణలో అసలు మాట మీద నిలబడే నాయకుడే లేకుండా పోయాడు కాబట్టి అందుకే రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది ఈ పార్టీ పేరులోనే కాదు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నది ఈ పార్టీ జెండాలోనే కాదు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నది ఈ పార్టీ అజెండాలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు మళ్ళీ ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకొచ్చే సత్తా ఏ ఒక్క పార్టీకైనా ఉంది అంటే అది ఒక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి మాత్రమే రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది మీరు ఆశీర్వదించండి ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతారని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు వ్యాపారాన్ని పండుగ చేశాడు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాటిస్తుంది రైతుల పక్షాన నేను నిలబడతా రైతు కూలీల పక్షాన నేను నిలబడతా కౌలు రైతుల పక్షాన నేను నిలబడతా మళ్ళా వ్యాపారాన్ని లాభసాటిగా చేస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ అని ప్రతి రైతుకి మాటిస్తున్నాం మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు ఇల్లు లేని 46 లక్షల మందికి ఇల్లులు కట్టారు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాటిస్తుంది ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్క ఇల్లు ఉండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఆడవాళ్ళ పేరు మీద ఉండేలా రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేస్తుంది మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు అద్భుతమైన పథకాలను చేశాడు ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ పథకమైనా రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి పథకము ఆఖరికి అభయహస్తానికి కూడా రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ జీవం పోస్తుంది బ్రహ్మాండంగా అమలు చేస్తుందని మీకు మాటిస్తున్నాం ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది ముసలోళ్ళు ఉంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాటిస్తుంది ఇంట్లో ముసలోళ్ళందరికీ వితంతులకి వికలాంగులకి మనిషికి 3000 రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇస్తుంది మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి ఉందామా మీరు ఆశీర్వదించండి నిరుద్యోగుల ఉద్యోగాల కోసమే ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ మొట్టమొదటి సంతకం పెడుతుంది